నేను ఇంకా కొంతకాలం క్రితం ముందు రషెస్ చూశాను, కొన్ని సీన్లు చూశాను. ఇది కల్ట్ ఫిలిం అని అనిపించింది. రాజేష్ ఆకారం చూస్తే అంత కల్ట్ అనిపించదు, కానీ అసలు బుర్రంతా కల్ట్ బుర్ర ఇది. ఈ సినిమా చూస్తే ఇతను ఎంతమందిని ప్రేమించి ఇతని హార్ట్ ఎంతమంది బ్రేక్ చేశారా అని డౌట్ వస్తుంది మనకి. సారీ అమ్మా, నువ్వు ఉన్నట్టు తెలియదు, ఏదైనా మీడియాలో చూస్తావుగా. అందుకని అదైనా కూడా కాంప్లిమెంటే, మంచి ప్రేమికుడు. సో చాలా లేట్ అయింది కదా, ఇంకా ఏదో అందరి గురించి ఏదో ఒక చెప్దాం అనుకున్నాను. ఫస్ట్ని ఓపెనింగే ఒక అతని గురించి చెప్పాలనుకున్నా, మ్యూజిక్ డైరెక్టర్. ఇతను అంటే ఇతను ఒక ఎగ్జాంపుల్ ఏంటంటే, ఎక్కడో కాకినాడలో చిన్న మ్యూజిక్ వాయించుకుంటూ ఉన్న ఒకడు ఇక్కడికి వచ్చి ఇవాళ మాబాటాడు గీత ఆర్ట్స్కి ఇతను చేస్తే బాగుంటుంది అని అనిపించే రేంజ్కి తీసుకొచ్చాడు. అంటే మనం ఎక్కడున్నాము అనేది కాదు, మనకున్న టాలెంటు దాని గుర్తింపు, ఆ టాలెంట్ను గుర్తించే ఒకడు ఉండడం, ఆ టాలెంట్ని ఇక్కడ దాకా తీసుకురావడం. ఎంత బాగా చేసావు ఆ పాటలన్నీ, ఎక్సలెంట్. నేను యాక్ట్రెస్ని కాకుండా ఎందుకు ఇతను తీసుకున్నానంటే, ఎక్కడో కాకినాడలో చిన్న మ్యూజిక్ చేసుకుంటున్న అతన్ని పిలుచుకొచ్చి ఇక్కడికి వచ్చి ఇంత మంచి మ్యూజిక్ అతనితో ఇప్పించి ఇవన్నీ చేయడం అనేది నిజంగా ఇది అండర్లైన్ చేసుకోవాలి అందరూను. ఆ తర్వాత ఈ పాప ఏదో చిన్న యూట్యూబ్లో ఇందాక చూడు చెప్తున్నప్పుడే నాకు నిజంగా ఎంత ఎమోషన్, రియల్ ఎమోషన్ అది. అటువంటి రియల్ ఎమోషన్ ఈ సినిమాలో బోల్డ్ ఉన్నాయి. అందుకని మీరందరూ డెఫినెట్గా ఇది సినిమాని 14వ తారీఖు చూడాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. విజయ్ దేవరకొండకి నేను ఆనంద్ దేవరకొండ గురించి విజయ్ దేవరకొండకు ఫోన్ చేసి, ఈ మొన్న రష్ చూశానయ్యా నీ తమ్ముడేంటి చించేశాడు అన్నాను. అంటే నేను ఎందుకు చెప్తాను, నాకు అంత నచ్చకపోతే నేను విజయ్కి ఫోన్ చేసి ఎక్కడ నువ్వు కనపట్లేదు ఎందుకు చెప్తాను, నేను ఫోన్ చేసి చెప్పాను. పర్టికులర్గా కొన్ని సీన్స్లో నిజంగా జీవించాడు, అంటే కళ్ళనీళ్ళు వచ్చేలాగా యాక్ట్ చేశాడు. అంత మంచి యాక్టర్ ఇతను ఉన్నాడనేది మనకి ఈ సినిమా చెప్తుంది. దిస్ ది సోఫార్ ఇతను చేసిన దాంట్లో ది బెస్ట్ ఫిలిం, బెస్ట్ పెర్ఫార్మెన్స్. సార్ రాజేష్, ఇంకా నేను ఇదివరకు 3 రోజెస్ చూసినప్పుడు అడిగాను ఎవరు రైతున్నా అని.